సంఘ పవిత్రత అంటే ఏంటి? చర్చ్ బిల్డింగ్ పవిత్రంగా ఉండాల్సిన అవసరత లేదు అని చెప్పేశారు. సంఘము అంటే పవిత్రత, సంఘము పవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘము లోపల జరిగేవి పవిత్రంగా ఉండాలా, చర్చ్ బిల్డింగ్ పవిత్రంగా ఉండాలా? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు మనం సంఘం గురించి నిర్వచించుకున్నాం. సంఘం అంటే స్ట్రక్చర్స్ కాదని కూడా మనం అర్థం చేసుకున్నాం. సంఘం అంటే విమోచించబడిన ప్రజలు అని అనుకున్నాం. బాగుంది. అయితే ఈ విమోచించబడిన ప్రజలు ఒక చోట కూడి ఆరాధించుకోవాలి. అందరూ కలిసి వెనకటికి ఇళ్లల్లో ఆరాధించుకున్నారు, ఇప్పుడు మందిరాల్లో ఆరాధించుకుంటున్నాం. ప్రశ్న మీరు అడుగుతున్నది నేను అర్థం చేసుకుంటే, ఈ ప్రాశస్త్యత అన్నది సంఘానిక మందిరానిక, కట్టడానిక లేదంటే ఆ సంఘానికనంటే ఖచ్చితంగా సంఘము సంఘ ఆలయము రెండు వేరు వేరు. ప్రాశస్త్యత మనము ఆపాదించాల్సింది ప్రాథమికంగా సంఘానికే, కానీ సంఘ కట్టడానికి కాదు. ప్రాథమికంగా నా మాటలు బహుజాగ్రత్తగా వీక్షకులు వింటున్నారని నేను అనుకుంటున్నాను. ప్రాథమికంగా ఎందుకంటే నేను నా ఆదివారం ఒక చోట కూడుకోవడానికి స్థలం లేకపోతే మైదానంలో టెంట్ వేసి సంఘాన్ని కూర్చోబెడితే అదే సంఘం. టెంట్ సంఘం కాదు, కూడుకున్న ప్రజల సంఘం. ప్రాశస్త్యత టెంట్కు ఆపాదించను నేను, ప్రాశస్త్యత కూడుకున్న సంఘానికి ఆపాదిస్తాను. టెంట్కి ఏది వర్తిస్తుందో కోటి రూపాయల బిల్డింగ్కి అదే వర్తిస్తుంది. సంఘానికి ప్రాశస్త్యత ఉంది సంఘ గుడి కంటే. ఇది మొదటి విషయం. అయితే సంఘం అంటే ఎవరు అని అంటే, ఇందాక చెప్పుకున్నాం, అమూల్యమైన రక్తం చేత కొనబడి విమోచించబడి దేవుని సొత్తుగా సమాజంగా సభగా ఉండుటకు పిలువబడిన వారు. ఎక్కడెక్కడ 114 సందర్భాల్లో క్రొత్త నిబంధన ప్రస్తావించిందో అక్కడ అన్ని చోట్ల కూడా సంఘం అంటే విమోచించబడిన ప్రజలు అన్న భావంతోనే మనం చూస్తున్నాం. అందుకని ఎవరు కూడా ఆ గుడిని చూసి అదిగోండి మా సంఘం అని అనకూడదు. అది సంఘం కాదు. నువ్వు చూపిస్తుందల్లా అదుగోనండి మేము కూడుకునే గుడి, అది దేవాలయం, మా టెంపుల్, మా ప్రార్థనాలయం, మా సంఘాలయం. ఇలాంటి మాటలు మాట్లాడాలి కానీ మా చర్చ్ అదుగోండి లేదంటే మా సంఘం అదుగోండి అని మందిరాన్ని చూపించి అనకూడదు. ఇది మొదటి విషయం. అయితే నిస్సందేహంగా సంఘ ఆలయం వేరు సంఘం వేరు అయినప్పటికీ సంఘానికే ప్రథమ ప్రాధాన్యత ప్రాశస్త్యత ఉన్నప్పటికీ కూడా సంఘ మందిరమునకు ప్రాశస్త్యత కూడా ఉంది. ఎందుకు అంటున్నాను, ఎందుకంటే విమోచించబడిన ప్రశస్త సంఘము ప్రతివారము సమకూడునట్లుగా దేవుని కోసం ఈ మందిరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సంఘం కోసం కాదు, దేవుని సన్నిధి కోసం, సంఘ సహవాసార్థమై ప్రభు కోసం మందిరాన్ని ప్రతిష్ఠిస్తాం. ఎప్పుడైనా చర్చ్ డెడికేషన్ మనం చేసినప్పుడు ఈ సంఘాన్ని, ఈ మందిరాన్ని మా సంఘం కోసం ప్రతిష్ఠిస్తున్నామని అనవండి. ఈ మందిరాన్ని మా సంఘ ఉపయోగార్థమై దేవునికి ప్రతిష్ఠిస్తున్నాం అని అంటాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ సంఘమును ప్రతిష్ఠిస్తూ, ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ సంఘ వాడుకలోనికి తీసుకొస్తున్నాము అని అంటాం. ఎప్పుడైతే త్రియేక దేవుని నామం పేరట సంఘ ఉపయోగార్థమై దేవునికి మందిరాన్ని ప్రతిష్ఠించామో దానికి ప్రాశస్త్యత ఉంది, దానికి ప్రాశస్త్యత ఉంది. అలాగే సంఘ ఆలయములో ఉన్న ప్రతి ఉపకరణాన్ని కూడా సంఘ ఉపయోగార్థమై దేవునికి ప్రతిష్ఠిస్తాం. దేవా ఈ మైక్ను నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి అని అంటాం. దేవా ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాము అని అంటాం. సంఘ ఉపయోగార్థమై దేవునికి చెందిన పనిముట్టది కాబట్టి దానికి ప్రాశస్త్యత ఉంది, దానికి ప్రాశస్త్యత ఉంది. వెనకటికి గనుక దానియేల గ్రంథం వెళితేనే ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తాను. బెల్షజరు ఏం చేశాడు అని అంటే, యెరూషలేము దేవాలయంలో నుంచి వాళ్ళ నాన్నగారు నెబుకద్నెజరు కొల్లగొట్టి తెచ్చిన ఆ ఉపకరణాలనన్నీ ఒకరోజు బయటకు తీసి మందు పోసి మందు పట్టి చేసుకుంటున్నాడు తన కోటలో ఉన్న వారితో. దేవుడు సహించలేకపోయాడు, దాన్ని చాలా కోపడ్డాడు. ఆయన కోపం మండింది, ఆ క్షణాన్ని మండింది. ఆ రాత్రికి రాత్రే దర్యావేషు అనే మరో రాజు వచ్చి బెల్షజర్ను సంహరించి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. రాత్రికి, ఓవర్ నైట్ ఇట్ హ్యాపెన్. ఏం చేశాడు అని అంటే, బెల్షజరు దేవుని సన్నిధిలో దేవుని కోసము ప్రతిష్ఠించిన ఆ పనిముట్లను తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్నాడు.
దేవుడు అక్కడ సహించలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అంతే, దేవుడు రోషం కలిగిన వాడు, దేవుడు రోషం కలిగిన వాడు. కాబట్టి మందిరాన్ని గనుక దేవునికి ప్రతిష్ఠించినప్పుడు ఆ మేరకు ఆ మందిరానికి ప్రాశస్త్యత అతుకబడి ఉంటుంది. పనిముట్లను దేవునికి ప్రతిష్ఠించినప్పుడు ఆ మేరకు ఆ పనిముట్లకు ప్రాశస్త్యత అతికి ఉంటుంది. అయితే ఇక్కడ జాగ్రత్త, పనిముట్లు దేవుడు కారాదు, పనిముట్లు విగ్రహం కారాదు, అవన్నీ కూడా సంఘ క్షేమార్థమై ఉపయోగార్థమై ఉన్నది. సంఘమునకు ఉండే అత్యంత ప్రాధాన్యత ప్రాశస్త ఎప్పటికీ పోనే పోదు. అందుకనే బెన్హర్ గారు మన సంఘ కట్టడాలలో ఎక్కడా కూడా సంఘ మందిరాలను కానీ సంఘ పనిముట్లను కానీ ఎలా పడితే అలా వాడడానికి లేదు. సంఘ ఆలయంలో క్రైస్తవేతర కార్యకలాపాలకు తావు లేదు, అన్య మతాలకు సంబంధించిన విధి విధానాలకు అసలే తావు లేదు. ఎందుకంటే పవిత్రమైన సంఘం, ప్రభువుదైన సంఘం పవిత్రమైన రీతిలో ప్రభువును ఆరాధించినకు ప్రభువు కోసం ప్రతిష్ఠించబడిన ఆ వాతావరణం కూడా ప్రశస్తమైనదే. కాపాడుకోవాలా శాంక్టిటీని మనం.